नमस्ते अंदर की वेलकम बैक टू अवर चैनल मत वीडियो मैं मुझे राबो प्रसेंट भद्राचल में उन्नी रामलोल टेंपल मुझे उन्नीय मैं भद्राचल पापिकोड़ यात्रा एवरना हैदराबाद वरंगल नीचे पापिकोड़ यात्रा मैं प्लाता प्रति रोज सिकींद्राबाद ना मनगूर एक्सप्रेस ट्रेन ट्रावल आ ट्रेन सिकींद्राबाद ना काजीपेट वरंगल महबूबाबाद मेरे वस्तु मेर कद्राचल रावे आ ट्रेन वी भद्राचल के वी आ ट्रेन मिम्मेल मैक्सीम 4:30 वरक मिम्मेल्ल भद्राचल दिंपुद्दी 4:30 की वी फ्रेश टेंपल रामलोल दर्शन चुस्कोनी पापिकोड यात्रा मोदी पापिकोड टिकट बुक आनलो वेबसाइट बुक वेबसाइट लिंक डिस्क्रिप्शन इस्ता लेकिन चला प्राइवेट ऑपरेटर्स टिकट कॉस्ट की 1250 रूपीस पड़ती दाँटो इंक्लूडिंग ब्रेकफास्ट लंच ईविंग स्नैक्स मैं बोट बुक वीलते मैं मार्निंग 8:30 की वील ऑफिस दर पिकअप इकड नीं मैं 70 किलोमीटर ट्रावल पोजार वर को अड्डे मैं बोट जर्नी स्टार्ट सो इपड़ मन कोई प्राइवेट वेहिकल अरेंज सो इंक लेटा मैं जर्नी स्टार्ट वीडियो मतलब मत इनफर्मेशन उड़बोदी इनफर्मेशन तो एंटरटेनमेंट उड़बोदी इंक लेटा स्टार्ट बच्चों गुरु इक मैं पिकअप वेहिकल इकडन मैं ट्रिप स्टार्ट मनमे इन बोट बैंड की दार ऐक्चुअल बोट बैंड 70 किलोमीटर कदा 50 किलोमीटर दाटगा सिग्नल उठा और वे मतलब क्याशे क्यारी अगर फोन पे यानी अभी पनचे असल सिग्नल से रहा इंका सारी ना डोर भी बहुत चलन गाली प्रकृति मध्य प्रयाणमे चावता इंका इंकड़ता ट्रावल तरह मैं पोचार बोट पैंड दिलमीटर जर्नी मैं अन्न चूपा अना सुरेश अड़पेद इकड़ी बोटिंग कंट्रोल रूम यूनिट पोचवर वाटर फ्लीट इकड़ी कोई रूल्स चूँगी आधार कार्ड जिराक्स खचिता मनमेंट मद्यम एट्ट परस्तु अनुमति लेदंट लाइफ जैकेट खचिताली कंट्रोल रूम सिबंदी अंत आ बोट कंट्रोल रूम सिबंदी उ वाले मैं इपड़की वाले खचित फावाल इकड्न मैं लगे मैं बोट दरकते ఆల్రెడీ ఇంత ముందైతే నేనైతే పాపికొండ ట్రిప్ చేసినా అప్పుడైతే నేను రాజమండ్రి నుండి చేసినా ఈసారి మాత్రం నేను ఈ పాపికొండ ట్రిప్ ని భద్రాచలం నుండి అయితే చూపిస్తున్నా మొత్తం అయితే మీకైతే 2 డేస్ ప్యాకేజ్ కూడా ఉంటది 2 డేస్ ప్యాకేజ్ కోసం అయితే వెబ్‌సైట్ లో అయితే చెక్ చేయండి వీళ్ళందరూ అయితే నైట్ క్యాంపింగ్ చేస్తున్నారంట స్టే చేస్తున్నారు ఒక్కసారి ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఈ లొకేషన్ మధ్యలో అయితే మనకి ఫస్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ పెడుతున్నారు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది బ్రేక్‌ఫాస్ట్ రెండు ఇడ్లీ ఉప్మా బొంబాయి చట్నీ టమాటా చట్నీ అయితే ఇచ్చిల్లు ఒకసారి ఊహించుకోండి ఇంత మంచి లొకేషన్ లా ఇంత మంచి టిఫిన్ తినుకుంటే ఎంజాయ్ అయితే ఎట్లుంటుందో ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ కాలే నేనైతే ఎగ్జైటెడ్ ఉన్నా ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చేసినా కూడా మళ్ళీ సేమ్ ఎగ్జైట్మెంట్ అదే ఊపుతూనైతే ఉన్నా ఇప్పుడు టైం అయితే 10:40 అయితే అంది ఇంకా బోటింగ్ అయితే స్టార్ట్ కాలేదు ఎందుకంటే అంటే టూరిస్టులు చాలా తక్కువ ఉన్నారన్నమాట ఒకవేళ పోలవరం ప్రాజెక్ట్ ఫినిష్ అయితే మాత్రం పాపికొండ ట్రిప్ అనేది అసలు ఉండనే ఉండదు ఎవరైనా కానీ పాపికొండ ట్రిప్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఎంత తొందర వీలైతే అంత తొందర వచ్చి మీరు అయితే ఎక్స్ప్లోర్ చేయండి అక్కడ చూడండి ఒక్క బోట్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు ఎందుకంటే స్ట్రెంత్ చాలా తక్కువ ఉందన్నమాట వచ్చిన స్ట్రెంత్ వచ్చినట్టు బోట్లో ఎక్కి పంపిస్తానంట మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఆపరేటర్స్ ప్రైవేట్ ఆపరేటర్స్ సిండికేట్ చేస్తున్నారు అన్నమాట ఇప్పుడైతే అంటే ఒకవేళ మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నా ప్రైవేట్ ఆపరేటర్స్ ద్వారా అయినా కూడా సేమ్ కాస్ట్ సేమ్ మేనేజ్మెంట్ అన్నమాట ఉత్తరకైతే మనం బోట్ ఎక్కడానికి వెళ్తున్నాం ఇక్కడ ఏంటంటే రెవెన్యూ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు చాలా స్ట్రిక్ట్గా అయితే చెకింగ్ జరుగుతుంది ఆల్కహాల్కును అండ్ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కూడా కంపల్సరీ బోట్స్ ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తారు ఇంజన్ని ఇక్కడ కొన్ని చాలా బోట్స్ ఉన్నాయి ఇది ఏపీటీడీసీ అంటే గవర్నమెంట్ బోట్ మిగతాది ప్రైవేట్ బోట్స్ బోట్ మన టికెట్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది ఇంకా లేట్ చేయకుండా మనం బోట్ లోకి వెళ్ళిపోదాం మన బోట్ అయితే మయూరి బోట్ మేమైతే ప్రైవేట్ ఆపరేటర్ ద్వారా అయితే బుక్ చేసుకున్నాం మాకు కావాల్సింది మన బోట్ ఓరి అయితే చూడండి మయూరి 1 బోట్ ఏసీ మన బోట్ డీటెయిల్స్ మొత్తం అక్కడైతే ఉన్నాయి ఓనర్ పేరు కూడా ఉంది చూడండి బోట్ పైన అయితే మన ఆంకరన్న కూడా ఉన్నాడు హా ఆంకరన్న నేను కూడా ఆంకరన్న ఇద్దరం కలిసి చేద్దాం ఇవాళ ఆంకరింగ్ వెరీ గుడ్ ఈ ఫస్ట్ మనం బోట్ లోపలికి ఎంటర్ కాగానే డ్రైవర్ క్యాబిన్ చూద్దాం స్టీరింగ్ ఇది యాక్సిలరేటర్ ఇది గేర్ గేర్ ఎంత పెద్దది స్పీడోమీటర్ ఇది అంత స్పీడోమీటర్ బోట్ లో అయితే బోట్ స్టీరింగ్ కంట్రోలింగ్ మొత్తం ఇక్కడే ఉంటది మీరే నన్న ఆపరేటింగ్ మీరే నా ఆపరేటింగ్ కెప్టెన్ ఉంటారు కెప్టెన్ సాబ్ హాయ్ కింద అలాంటి మామూలు వచ్చి కూర్చోవచ్చు కింద పైన మ్యాక్సిమం అందరు పైన ఉంటారు పైన రావాలన్నప్పుడు ఏసీ వేసి కట్టుకుంటారు మ్యాక్సిమం అందరు పైన ఉంటారు భోజనం కదా కిందకి వస్తారు కింద పైన కింద మీ
ఇక్కడ ఇవ్వండి ప్రతిరోజు బోట్ అయితే జర్నీకి స్టార్ట్ అయ్యే ముందు పూజ చేసి కొబ్బరికాయ అయితే కొడతారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. గోదావరి మాతకి అయితే పూజ చేస్తారు. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే పైకి వెళ్ళిపోదాం. పైన మన వాళ్ళందరూ వెయిట్ చేస్తారు. పైన అయితే ఎంటర్టైన్మెంట్ అయితే అస్సలు తగ్గేదే లేదు. అయితే బోట్ చుట్టూ చూపిస్తా కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనం ఏసీ హాల్ చూసాం కదా, ఏసీ చుట్టూ అయితే లొక్కేసిద్దాం పైకి పోయే ముందు. బోట్ లో అయితే వాష్రూమ్ ఫెసిలిటీ ఉంటది. ఇక మనమైతే బోట్ లో పైకి వెళ్ళిపోదాం పైకి. बोट पैक लाइफ जैकेट कंपलसरी धरने ब्रो हाई ब्रो नाइस टू मीट यू बोट पैन चूँगी मत सीट इच्छी पैन मैक्सीम अंदर पैने किंदते ओनली लंच टाइम चूँ हाई अंदर हेलो एवरीबॉडी ఈ ట్రిప్ అయితే అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం ఓకేనా, లైఫ్ టైం మెమొరబుల్. ఒకసారి అందరూ గట్టి ఒకసారి ఆగి ఇవ్వండి. ఓకే లెట్స్ బిగిన్ ద జర్నీ. ఈరోజు అయితే చిన్న పిల్లలు హై హై ఆగి ఇవ్వండి. స్కూల్ పోలేదు ఈరోజు, నో స్కూల్ ఇంకా. హాయ్ హాయ్. బోట్ లో అయితే స్టేజ్ ఉంది కదా, స్టేజ్ పైన అయితే రకరకాల ఎంటర్టైన్మెంట్ స్కిట్స్ అయితే ఉంటాయి. సో మైక్ లో కూడా మన బోట్ జర్నీ జరుగుతుంటే ప్రతి ఒక్క వ్యూ పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు అయితే, యాంకర్ అన్న వాళ్ళు అయితే. మొత్తం వీళ్ళైతే టీం ఉంటారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి బోట్ లో అయితే. దేనికైనా సరే ఏ టూరిస్ట్ ప్లేస్ అయినా ఫస్ట్ ఇంపార్టెంట్ సేఫ్టీ. సో అందరైతే లైఫ్ జాకెట్ ధరించిల్లు. ఇక ఫైనల్ మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వెల్కమ్. గట్టి ఒకసారి వేసుకోండి. ఇవాళైతే ఇదే ఫస్ట్ బోట్. ఏమో నాకైతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంత మంచి టూరిస్ట్ స్పాట్కి ఎందుకు టూరిస్ట్ రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఈ వీడియో వస్తే మీరు ఏం మిస్ అయితే అర్థమైంది. ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా సోలోగా వచ్చినా ఈ ట్రిప్ మాత్రం ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. సోలోగా వస్తే ఈ బోట్లో ఉన్న వాళ్ళందరూ మన ఫ్యామిలీ అయిపోతారు అవునా కదా. సో ఇంకా ఎంజాయ్. మన బోట్ బోటింగ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది కదా పోచవరంలో, ఇంకా ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం సిరిపాక అనే ఊర్లో అయితే ఆగుద్ది. మళ్ళీ అక్కడ నుంచి అయితే మనం అయితే రివర్స్ మన బోటింగ్ పాయింట్ దగ్గరకు వస్తాం. బోట్ స్టార్ట్ కాగానే బోట్ లో ఉన్న టీం వాళ్ళు అయితే ఎంటర్టైన్మెంట్ స్కిట్లు మొదలు పెడతారు. డ్యాన్సులు స్కిట్లు అబ్బో అన్ని హంగామాలు ఉంటాయి. బోట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని అయితే స్టేజ్ మీద పిలిచి అయితే ఆడుకుంటారు వాళ్ళైతే. ఇక ఒక దిక్కు ఎంటర్టైన్మెంట్ స్కిట్లు జరుగుతున్నాయి. మధ్యలో మధ్యలో వచ్చే లొకేషన్స్ గురించి అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తుమ్మిలేరు అని విలేజ్. ఈ తుమ్మిలేరు విలేజ్ ఎటువంటి రోడ్డు మీకు కానివ్వండి, ఎటువంటి పవర్ సప్లై కానివ్వండి, ఎటువంటి వైద్య సదుపాయం కానివ్వండి, ఎటువంటి విద్యా సౌకర్యం కానివ్వండి, కనీసం ఖాళీ బాట కూడా లేనటువంటి విలేజ్. ఈ తుమ్మిలేరు అని విలేజ్ లో 150 కుటుంబాల దాకా జీవనం కొనసాగిస్తుంది. ఈ 150 కుటుంబాలు కూడా చీకట్లో బతుకుతున్నారని చెప్పేసి ఆంధ్ర తెలంగాణ డిబేట్ అవ్వకు ముందే భద్రాచలం ఐటీడీఎస్ సంస్థ వాళ్ళు ఇంటికి ఒక బలుపు చొప్పున సోలార్ సిస్టమ్ ద్వారా వెళ్ళిన లైటింగ్ అందించారు. జిల్లాలు డివైడ్ కాక ముందుకు పాపికొండల యాత్ర అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మధ్యలో ఉండేది. కానీ ఇప్పుడు రైట్ సైడ్లో కనిపించేదేమో ఏలూరు జిల్లా, లెఫ్ట్ సైడ్లో ఏమో అల్లూరు సీతారామరాజు జిల్లా మధ్యలో అయితే మన బోటింగ్ అయితే సాగుతుంది. మన బోట్ అయితే ముందువే కొద్ది డెప్త్ అయితే ఎక్కువైతే ఉంటుందంట. ఇది వెనకాల బోట్ వెనకాల సేఫ్టీ బోట్ ఉంటా అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఈ బోట్ని వాడతారు. ఇక మనం 70 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత అయితే ఏలూరు జిల్లాలో ఉన్న పేరంటల్లపల్లి అనే ఊరికి వచ్చినాం. ఇక్కడ చాలా సినిమాల షూటింగ్ అయితే జరిగినాయంట. మిస్టర్ పెళ్లి కొడుకు, పాండురంగుడు, అడవి రాముడు ఇలా. ఇక్కడండి మన బోట్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయితే బ్రేక్ ఉంటుంది మనకి. ఇక్కడ అన్న ఎట్లుంది ఫస్ట్ హాఫ్ ఎట్లున్నది బోట్ ట్రిప్ బాగుందా? ఇక్కడ ఇల్లున్నాయి కదా ఇల్లు అన్ని, వీళ్ళందరూ ఆదివాసీలు కొండ ప్రాంతాల్లో బతుకుతారు అన్నమాట. గోదావరి నది ఫ్లో ఎక్కిపోయినప్పుడు మాత్రం ఇవన్నీ కొట్టుకపోతే మునిగిపోతాయి. ఇంకా పాపం వాళ్ళైతే కొండపైకి బతుకుతారంట. సో మళ్ళీ గోదావరి ఫ్లో తగ్గినప్పుడు మాత్రం మళ్ళీ కిందికి వస్తారు. వీళ్ళు ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చినప్పుడు ప్రతిసారి మునిగిపోతుంది, కానీ వీళ్ళు మాత్రం ఈ ప్రాంతాన్ని ఇసిపెట్టి మాత్రం అస్సలు పోరు. ఇక్కడ చూడండి వీళ్ళైతే బ్యాంబూ స్టిక్స్ అని రకరకాల వస్తువులు అయితే చేసి చూడండి ఎంత బాగున్నాయి, అసలు ఎంత బాగున్నాయి బ్యాగ్స్. ఇక్కడ వీళ్ళైతే బ్యాంబూ స్టిక్ అంటే వీళ్ళ కొండ ప్రాంతాల్లో దొరికే బ్యాంబూ స్టిక్ యూజ్ చేసుకుని వేసి వీళ్ళది చూడండి. వీళ్ళ జీవిత విధానం చూడండి, వీళ్ళు రోజు నిత్యావసరాలన్నీ అడవిలోంచి తెచ్చుకుంటారు.
పెద్ద బాటిల్ 600 చిన్న బాటిల్ 300 అంట ఫ్రెష్ తేనా టెస్టింగ్ కోసం తీసుకెళ్ళి తేనే సార్ యాక్చువల్ అయితే జైపూర్ నుంచి వచ్చిండట రాజస్థాన్ నుంచి ఆపకో అవును బోలా ఏ ప్లేస్ కాపికొండలు ఐ సో ఇట్ ఇన్ ద ఇంటర్నెట్ ఇంటర్నెట్ అండ్ యు కేమ్ హియర్ సార్ అయితే నిజంగా ప్రపంచం మొత్తం ట్రావెల్ చేసిండంట సార్ కి అంటే రాజస్థాన్ నుంచి ఇక్కడ కాపికొండలు వచ్చిండంట చాలా గ్రేట్ థాంక్యూ సార్ విచ్ కంట్రీ లైక్ మోస్ట్ ఆఫ్టర్ ఇండియా If you ask me, Bhutan. Bhutan. USA, I have traveled whole of the Europe twice. I have almost Africa, you travel almost. Australia, Sri Lanka, what do you say, Malaysia, Singapore, Thailand, oh God, oh God. Japan, China. Oh God, great to hear actually. నిజంగా ఈ కండిషన్ తీరిందండి సార్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఐ లవ్ ట్రావెలింగ్ బికాస్ ఐ వాంట్ ట్రావెల్ వల్ల సో దిస్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ సార్ యాక్చువల్లీ ఐ ఆల్సో టాక్ టు యూ విల్ టేక్ సమ్ సజెషన్ ఫ్రమ్ యూ నౌ ఓకే సార్ సార్ వాట్ యు ఫెల్ట్ అబౌట్ పాపికొండలు There is some parts of China where we have a such tour. Such tour, okay, boating touring. Even in this water, right? They can just stay there. Like, 365 days water, right? Just stay there. Inga paiki walkon, right? Even nakara, agar right? Cover ye shishilu. Achir karan ushe, nanda this water, right? Can just stay. Urla wala kuri jile nanda. 365 days, right? Water, right? Flow, aitu ne unta inga. Agar taste shishilu water. Agar water, right? Manok sir taste ne dekhlo ne. మినరల్ వాటర్ లో పనికి రాదు కిందా వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి మీరు వస్తే మాత్రం తప్పకుండా రాగండి వాటర్ అయితే లోపల శివుని అయితే దర్శనం చేసుకున్నా చాలా అంటే చాలా బాగా అనిపించింది లోపల గంట ఉంటది గంట అయితే ఒకటేసారి కొట్టాలంట వీళ్ళ సంప్రదాయం ప్రకారం ఒకేసారి కొట్టడానికి కూడా కారణం ఏంటంటే అందరం కుల మత భేదాలు లేకుండా అందరం ఒకటే అని తెలియజేయడానికి ఒకటేసారి గంట కొడుతారంట ఇక్కడ యాక్చువల్ ఏంటంటే రాజమండ్రి నుంచి వస్తే అయితే డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటది మనం వచ్చింది మాత్రం భద్రాచలం నుండి కాబట్టి డిస్టెన్స్ కూడా తక్కువ ఉంటది అయిపోయింది అలా మొత్తం బ్యాంబూ చికెన్ కూడా అమ్ముతారు ఇక్కడ వచ్చే టూరిస్ట్ల కోసం అదే వీళ్ళ స్పెషల్ ఫుడ్ ఇది ఈ ప్లేస్ లో అయితే అవును వాళ్ళ దగ్గర ఇష్టపడిన సినిమా ఉంది కదా రారమ్మని సాంగ్ రవితేజ గారిది ఇక్కడే షూటింగ్ చేసిందంట ఇప్పుడే మాకు బ్రో అయితే అయిపోయింది ఇక్కడ గుండు శివ ముండు శివ నా పేరు వరంగల్ శివ సార్ భోజనం చేయండి అందరూ కూడా బ్రో భోజనం ఎట్లుంది ఇక పేరెంటల పల్లె నుంచి అయితే మన బోట్ వాపస్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ చూడండి బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకైతే లంచ్ టైం అయితే అందరూ అయితే లంచ్ చేస్తున్నారు లంచ్ లో అయితే మనకి ఏమేమి ప్రొడక్ట్ చూపిస్తా స్వీట్ ఇది సేమ్ అన్న స్వీట్ నెక్స్ట్ పులిహోర అన్న బాగా కలుపుతాను పులిహోర ఫ్రైడ్ రైస్ ఉప్పు కర్రీ వంకాయ ఆలుగడ్డ కర్రీ తర్వాత పాటలు ఇస్తున్నారు తర్వాత మనకి క్యాబేజ్ ఫ్రై అండ్ సాంబార్ లాస్ట్ లో పెరుగు పెరుగు లేకుండా ముద్ద తీయదు మనకి ఇట్లా లాస్ట్ లో టేస్ట్ సూపర్ బ్రో సూపర్ ఉంది టేస్ట్ సార్ ఎలా ఉంది సార్ టేస్ట్ హ్యాపీగా గోదావరి నది మధ్యలో భోజనం చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి మీరే మా వాళ్ళైతే హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి కొన్ని బ్యూటిఫుల్ గా కొన్ని బ్యాంబో రిసార్ట్స్ నిర్మించి కనిపిస్తున్నాయి చూడండి మనకి ఇప్పుడు దూరంగా ఒక ఊరు కనిపిస్తుంది కదా అదైతే కొల్లూరు అంటే నైట్ స్టే ఉంటుంది ఇక్కడ ఇప్పుడు మా బోట్ లో అయితే ఎవరైతే 2 డేస్ ప్యాకేజ్ తీసుకున్నారో వాళ్ళనైతే మనం ఇక్కడ డ్రాప్ చేసి పోతాం అండ్ పక్కన నుంచి ఒక వాగులాగా వస్తుంది కదా అదే పాములేరు వాగు ఈ వాగు అయితే మారేడు మళ్ళీ అడవిలో నుంచి అయితే వచ్చి గోదావరి నదిలో కలుతుంది ఇక్కడ ఇప్పుడు వచ్చే బోట్ అయితే రాజమండ్రి నుంచి వస్తుంది ఆ బోట్ అయితే అంటే వాళ్ళు కూడా 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి గండిపోచమ్మ పైన నుంచి అయితే వస్తారు ఇక్కడ క్యాంప్ కనిపిస్తుంది టెంట్స్ కనిపిస్తున్నాయి కదా టెంట్లో అయితే వీళ్ళు ఈ రోజు అయితే నైట్ స్టే చేస్తారు మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి బోట్ అయితే పికప్ చేసుకొని మళ్ళీ వీళ్ళని అయితే భద్రాచలం డ్రాప్ చేస్తారు మన బోట్ అయితే ఇప్పుడు కొల్లూరు వచ్చింది చూడండి వీళ్ళైతే నిన్న స్టే చేసిన వాళ్ళు ఇప్పుడైతే మళ్ళీ వచ్చేస్తున్నారు భద్రాచలం ఇప్పుడైతే మా బోట్ లో ఉన్న వాళ్ళైతే నైట్ స్టే చేసి దిగుతున్నారు బోట్ ఇక్కడ చూడండి మన బోట్ లో అయితే చాలా మంది అయితే నైట్ స్టే చేయడానికి అయితే వెళ్తున్నారు చూడండి అండ్ అంతే కొల్లూరు నుండి అయితే మన బోట్ అయితే మళ్ళీ వాపస్ స్టార్ట్ అయిపోయింది మన వాళ్ళు తెలిపోతున్నారు బోట్ లో అందరూ అయితే వ్యూస్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు చూడండి సో ఇప్పుడైతే మన బోట్ అయితే ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ మనం భద్రాచలం సైడ్ వెళ్తున్నాం ఇంకంతే ఇక మన బోట్ అయితే వాపస్ స్టార్ట్ అయిపోయింది నాకు తెలిసి ఇంకొక 1 అవర్ లో మనం అయితే మన భద్రాచలం అయితే రీచ్ అయిపోతాం అంటే కూచాల రీచ్ అయిపోతాం ఈ రోజు అయితే మన బోట్ ఆపరేటర్ గారి బర్త్డే అంట లేట్ గా తెలిసింది హ్యాపీ బర్త్డే సార్ మా వాళ్ళందరి తరఫు నుండి థ్యాంక్ యూ సో మచ్ సార్ సేఫ్ గా తీసుకొచ్చిండు మొత్తానికి అయితే మనం మన బోటింగ్ పండుగ బాయ్ అండి అందరికి బాయ్ 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 అన్న మొత్తానికి అయితే మనం అయితే సేఫ్ గా అయితే మన బోటింగ్ పండుగ దగ్గరికి రీచ్ అయిపోయినా వెనక్కి అయితే వచ్చేసినాం సో మెయిన్ గా మన యాంకర్ బ్రో మన బాలు అన్న థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ అయితే వీళ్ళ బర్త్డే ఈ రోజు అయితే సార్ బర్త్డే రోజు అయితే సార్తో పాటు మేము జర్నీ చేసినాం వీళ్ళందరూ కూడా చాలా బాగా ఇస్తున్నారు ఇలా క్రూ కూడా నాకు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి మయూరి సూపర్ ఫాస్ట్ సర్వీస్ మీరు అంతా మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి అది కూడా భద్రాచలం నుండి సర్వీస్ అయితే మనోడు కూడా ఉన్నాడు అందరూ కూడా యాంకరింగ్ కానీ డాన్సింగ్ కానీ కుమ్మేషులు అంతే థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అందరికి బాయ్ బ్రో బాయ్ 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 బ్రో
ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సేఫ్ గా అయితే మా ట్రిప్ అయితే అయిపోయింది. ఈ వీడియోస్ మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. నెక్స్ట్ అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ రాబోతుంది. దానికోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్ ఫ్రమ్ భద్రాచలం. మాకైతే స్నాక్స్ కూడా ప్రొవైడ్ ఇస్తారు అండి. ఏంటంటే శనగలు అండ్ చాయ్ యాజ్ యూజువల్.